ఇంకే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నేను అడుగుతున్నా, 21 మంది ఉన్నారు, ఇంకోటి ఇస్తే మీరేం చేస్తారో ముందు చెప్పండి. 20 నెలలుగా 22 మంది మీరు కూర్చుంటున్నారు, ఏ పీకింది లేదు. ఈ రోజు ముగ్గురు మేము కష్టపడి పనిచేస్తుంటే మేము ఓటు అడిగితే మీకు నవ్వుగా ఉందా, మేము ఓటు అడుగుతుంటే మీకు అవహేళనగా ఉందా? ముగ్గురు అడిగి ముగ్గురు వచ్చి ఈ రోజు ఓటు అడగడం ఏంటని నేను చెప్తున్నాను. 21 మంది మీరు ఓటు అడుగుతున్నారు కదా, మీరు సిగ్గుపడాలి. 20 నెలలుగా ఏమి చేయకుండా పార్లమెంట్కి వెళ్ళి జీతాలు తీసుకొని కుంభకరుణులాగా పడుతున్నటువంటి మీకు సిగ్గుండాలి ఈ రోజు పార్లమెంట్కి ఓటు అడగడానికి. తప్ప మేము కాదు ఈ రోజు భయపడాల్సిందని తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజు రాష్ట్రంలో సమస్యలు తాకట్టు పెడుతున్నాడు. మొన్ననే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్రంలో ప్రజలు, అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కష్టపడి తెచ్చుకుంటే దాన్ని కూడా ఈ రోజు వేలం పెట్టి అమ్మాలని చూస్తే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అందుకనే తిరుపతి ప్రజలకి హెచ్చరిస్తున్నాడు, మీరు కూడా ఏదో జరుగుతుందని చెప్పి మళ్ళీ ప్లానింగ్ చేస్తే తిరుపతిలో, గోడూరులో, ఈ కోటలో ఒక్క సెంటు భూమి కూడా మిగలకుండా అమ్మేస్తాడనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆయనకి కావలసినటువంటిది అమ్మకం, ఆయనకి ఎప్పటికప్పుడు ఇది రావాలి. జేబులో ఇది ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడానికి ఒక్క నోరు గాని ఒక్క చెయ్యి గాని రాదు. ఈ రోజు కూడా ఇక్కడ డబ్బులతోనే కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. ఏముందరే మళ్ళీ ఎలక్షన్ కదా, వాలంటీర్లు పెడదాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం, ఎవరి కోసం ఓటేయాలంటే మా లోకేష్ అన్న గారు ఇక్కడ దిగిన తర్వాత ఈ రోజు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో గుమిగూడింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు చేయగలిగింది. ఇంటింటికి కూడా లేఖలు రాస్తామంటున్నారు, కాలు కలిగింది, తిరుపతికి వచ్చి సభలు పెడతామని అంటున్నారు. 20 నెలలయ్యింది, ఎక్కసారి కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వరలో వస్తారు రాలేదు ముఖ్యమంత్రి గారు. విశాఖపట్నం తీర్థం కోసం పోరాటం చేస్తారు రాలేదు ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రోజు భయం మొదలైనదానికి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒక నిదర్శనం అనేది కూడా మనం భావించాలి. ఈ ఆళ్ళ తాలూకు ఓటమికి ఇదే తొలినట్టుగా అవుతుంది. దయచేసి ప్రజలు మీరందరూ కూడా సహకరించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు ఆ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత.